వైసీపీ ఎమ్మెల్యే రోజాకు మరోసారి అవకాశం ఇచ్చింది అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ. ఈ నెల 6వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. గతంలో ప్రివిలేజ్ కమిటీ విచారణకు 4 సార్లు గైరుహాజరయ్యారు రోజా. ఏడాది సస్పెన్షన్ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన రోజా అక్కడ చిక్కెదురు కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టులో విచారణ ప్రస్తుతానికి పెండింగ్లో ఉంది. ప్రివిలేజ్ కమిటీ రోజాకి మరో అవకాశం ఇవ్వడంపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి గత డిసెంబర్ లో అంటే గత అసెంబ్లీ సమావేశాల్లో రోజా అనుచితంగా ప్రవర్తించిందని ఆమెని 1 ఇయర్ పాటు రూల్ 342 ప్రకారం సస్పెండ్ చేయడం జరిగింది. 1 ఇయర్ సస్పెన్షన్ అయితే 340 రూల్ ప్రకారం 1 ఇయర్ సస్పెండ్ చేయడానికి లేదు అని కూడా వాదిస్తూ రావడం జరుగుతుంది. వైసీపీ కూడా వాదించింది, అలాగే హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. హైకోర్టులో ఆమెకు చుక్కెదురైంది. మరోవైపు సుప్రీంకోర్టు కూడా వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టులో నిన్న తీసుకోవటం జరిగింది. అయితే బెంచ్ కి రావడం, ఆమె అదే కేసుని సోమవారానికి వాయిదా వేయటం కూడా జరిగింది. అయితే ఇదే లోపు ప్రివిలేజ్ కమిటీ ఇప్పటికే ప్రివిలేజ్ కమిటీకి 4 సార్లు తను అటెండ్ కాకపోవటం, అలాగే ప్రతిసారి కూడా ఏదో ఒక అంశాన్ని లేవనెత్తి ఆమె వెళ్ళకపోవడం జరిగింది. చివరిసారిగా మొన్న జరిగినప్పుడు మిగతా 3 ముగ్గురు ఎవరైతే ఉన్నారో, సుధీర్ రెడ్డి కానీ, నెహ్రూ కానీ, ఇతర సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, వీళ్ళు వెళ్ళి ప్రివిలేజ్ కమిటీకి వెళ్ళి సారీ చెప్పడం జరిగింది. అయితే రోజా మాత్రం మరోసారి తాను అటెండ్ కాలేదని చెప్పడం, అలాగే సుప్రీంకోర్టులో కూడా మళ్ళీ కేసు వేయటం అన్ని చూసిన తర్వాత ఈసారి మరోసారి అటెండ్ కావాలని మన స్పీకర్ కూడా ఈసారి ప్రివిలేజ్ కమిటీకి పిలవాలి అని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అందువల్లే రేపు 6వ తారీఖు నాడు మరోసారి ప్రివిలేజ్ కమిటీకి రావాలి అని చెప్పి రోజాకి నోటీసులు పంపించడం జరిగింది. అయితే ఈసారి అన్న ప్రివిలేజ్ కమిటీకి అటెండ్ అవుతుందా లేదా అనేది మాత్రం ఒక విధంగా ఆలోచించాల్సిన విషయమే. 6వ తారీఖు ముఖ్యంగా సోమవారం రోజు ఆమె వాయిదా ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ఏ విషయమో అది నిర్ణయించుకున్న తర్వాత, సుప్రీంకోర్టు ఏ విధమైన ఆదేశాలు ఇస్తుందో ఆదేశించిన తర్వాత, చూసిన తర్వాత ఈ రోజు ప్రివిలేజ్ కమిటీకి వెళ్తుందా లేదా అనేది మాత్రం చూడాలి. అయితే ఇప్పటికే ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు మండలి బుద్ధప్రసాద్ కూడా ఆమెపై చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. చర్యలు తీసుకున్న తర్వాత అలాగే కొడాలి నాని విషయంలో కూడా చర్యలు తీసుకోవాలని, రోజా విషయంలో సీరియస్ గా ఉన్నారు కాబట్టి ఆమె మీద కూడా చర్యలు తీసుకోవాలని ఆల్రెడీ మండలి బుద్ధప్రసాద్ కమిటీ సిఫార్సు చేయటం, అలాగే ప్రివిలేజ్ కమిటీ కూడా ఇదే విషయాన్ని స్పీకర్ మీద వదిలేయటం కూడా జరిగింది. స్పీకర్ మాత్రం నిర్ణయం తీసుకోకుండా మరోసారి ప్రివిలేజ్ కమిటీకి పిలవాలి అని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఈ 1 ఇయర్ సస్పెన్షన్ మాత్రం యథావిధిగా కంటిన్యూ అవుతుంది. రేపు వర్షాకాల సమావేశాలు కూడా ఆమె సస్పెన్షన్ కొనసాగుతుంది కాబట్టి మళ్ళీ శీతాకాల సమావేశాల దాకా ఆమె సస్పెన్షన్ రూల్ 342 ప్రకారం మాత్రం తప్పకుండా ఆమెను మాత్రం సస్పెండ్ చేశారు. అయితే 340 రూల్ ఏదైతే ఉందో, 342 ఏదైతే ఉందో అది సమంజసమైంది కాదు అని కూడా రోజా వాదిస్తూ వస్తోంది. అయితే రేపు 6వ తారీఖు ప్రివిలేజ్ కమిటీకి అటెండ్ అవుతుందా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. మరి సపోజ్ అటెండ్ అయితే కనుక ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది మాత్రం ముఖ్యంగా గొల్లపల్లి సూర్యారావు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వస్తుంది కాబట్టి దీని మీద కాస్త సీరియస్ గానే స్పందించారు. ముఖ్యంగా ఎస్టీ ఎమ్మెల్యేని అనుచితమైన వ్యాఖ్యలు చేసింది కాబట్టి రోజాపై చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. సో ఇదే అంశం మీద చూస్తే కనుక తప్పకుండా రోజా మీద చర్యలు ఉంటాయి అని అనుకోవాలి. అయితే స్పీకర్ అనౌన్స్ చేసిన దాన్ని బట్టి మాత్రం కాస్త సానుకూలంగానే స్పందించే అవకాశాలు కూడా కనపడుతున్నాయని మనకు తెలుస్తోంది చక్రి. శివరాం, రోజా ఇప్పుడైనా హాజరే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ హాజరు కాకపోతే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? చక్రి, ఈసారి సుప్రీంకోర్టులో రేపు సోమవారం వాయిదా ఉంది కాబట్టి సోమవారం రోజు ఏ విధమైన నిర్ణయం వస్తుంది, ఆదేశాలు వస్తాయి. ముఖ్యంగా ఏదైతే అసెంబ్లీ ఉందో, అసెంబ్లీ ఎమ్మెల్యేలు మొత్తం అసెంబ్లీ అంతా కూడా కోర్టు పరిధిలోకి రాదు అని హైకోర్టు డివిజన్ బెంచ్ చెప్పడం జరిగింది. సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా కూడా డివిజన్ బెంచ్ మాత్రం స్పీకర్ విషయంలో, ఎస్పెషల్లీ అసెంబ్లీ రాజకీయ నాయకులు, ముఖ్యంగా అసెంబ్లీ విషయంలో తాము ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు, ఇన్వాల్వ్ చేయము అని కూడా చెప్పడం జరిగింది. అందువల్లే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు మాత్రం ఇదే అంశాన్ని కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పార్లమెంటరీ వ్యవహారాలు కనుక చూసుకుంటే పార్లమెంటరీ వ్యవహారాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేది ఎప్పుడూ లేదు. ముఖ్యంగా ఎంపీస్ ఎమ్మెల్యేస్ విషయంలో మాత్రం అటు కోర్టుకి ఎటువంటి సంబంధం ఉండదు కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఇదే ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ప్రివిలేజ్ కమిటీకి తప్పకుండా అటెండ్ అవ్వాలి కాబట్టి ప్రివిలేజ్ కమిటీకి కనుక అటెండ్ కాకపోతే ఆమెపై ఇప్పటికే చర్యలు తీసుకోవాలి అన్న అంశం ఏదైతే ఉందో, ఇప్పటికే ఆమెకు ఉన్న ఎలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో, టీఏడీఎల్ కానీ ఇవన్నీ కూడా కట్ చేయాలని కూడా
ప్రివిలేజ్ కమిటీ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. మరి అవే కంటిన్యూ చేస్తారా లేకపోతే మరోసారి ఈసారి ఫైనల్ గా వార్నింగ్ ఇచ్చారు కాబట్టి మొన్న అసెంబ్లీలో కూడా ఫైనల్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈసారి ప్రివిలేజ్ కమిటీ అటెండ్ అవ్వాలని, సపోజ్ అటెండ్ కాకపోతే మాత్రం మరో 2 ఏళ్ళు వేసే శిక్ష వేసే అవకాశాలు కనబడుతున్నాయి, కంటిన్యూ సస్పెన్షన్ ఉంటుందని కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఆమె అటెండ్ అవుతుందనే చాలా మంది చెప్పడం జరిగింది. మొన్న కూడా రోజాతో మాట్లాడినప్పుడు ఇదే అంశాన్ని ఈసారి ప్రివిలేజ్ కమిటీ పిలిస్తే మాత్రం తప్పకుండా వస్తారు అని కూడా చెప్పడం జరిగింది. గొల్లపల్లి సూర్యారెడ్డి నేతృత్వంలో అందులో ముఖ్యంగా అటు టీడీపీ నుంచి నాయకులు ఉన్నారు, ఇటు వైసీపీ నుండి కూడా నాయకులు ఉన్నారు కాబట్టి తప్పకుండా రోజే అటెండ్ అయ్యే అవకాశాలు మాత్రం తప్ప కనబడుతున్నాయి. చక్రి, ఓకే, థ్యాంక్ యూ శివరాం.